వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో తేజస్విని తొలిసారి స్పందించింది. కేసు అనేక మలుపులు తిరుగుతున్నా ఇంతవరకు మీడియా ముందుకు రాని తేజస్విని పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చింది. శిరీష ఆత్మహత్యకు పాల్పడిందనే వార్త తనకు ఎంతో బాధను కలిగించిందని చెప్పింది. ఇంత చిన్న విషయానికే శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని వాంగ్మూలంలో ఆమె తెలిపింది. అయితే రాజీవ్కు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన తేజస్విని రాజీవ్ను ఎంతగానో నమ్మానని, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని, అయితే అనుకోకుండా 4 నెలల క్రితం రాజీవ్ శిరీషతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేయడంతో ఎవరు అని అడిగితే ప్రొఫెషనల్ పార్ట్నర్ అని చెప్పడంతో లైక్ తీసుకున్నానని, అయితే శిరీష ప్రతి ఫోటోకి లైక్స్ కొట్టడంతో రాజీవ్ను నిలదీసిన తేజస్విని శిరీష్కు తనకు కేవలం బిజినెస్ రిలేషన్స్ తప్ప ఇంకేం లేవని చెప్పడంతో అప్పటికి కన్విన్స్ అయిన తేజస్విని కొద్ది రోజుల తర్వాత రాజీవ్ కి చెప్పకుండా ఆఫీస్ కు వెళ్లిన టైంలో అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ సార్ మేడం లేరని, ఇద్దరు బయటకు వెళ్లారని చెప్పడంతో సార్ మేడం ఏంటని తేజస్విని అడగ్గా అవును వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నామని, మేడం కూడా ఇక్కడే ఉంటారని అక్కడున్న వర్కర్స్ చెప్పారని తేజస్విని తన వాంగ్మూలంలో పేర్కొంది. అయితే 30వ తేదీన డైరెక్ట్ గా రంగంలోకి దిగిన తేజస్విని శిరీష్ తో నేరుగా వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారని, ఏ పెనుగులాటలో ఇద్దరు ఫోన్లు కూడా పగలగొట్టుకున్నట్లు తేజస్విని వాంగ్మూలంలో వెల్లడించింది. అయితే ఆ గొడవ జరుగుతున్నప్పుడు రాజీవ్ అక్కడ లేడని, శిరీష ఫోన్ కాల్తో అక్కడకు వచ్చిన రాజీవ్ టోల్ ఫ్రీ నంబర్ 100 తో పోలీసులకు కాల్ చేశాడని తెలిపింది. ఈ నేపథ్యంలో రాజీవ్కు తెలియకుండా శిరీషతో తాను అనేక సార్లు గొడవ పడ్డానని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి తాను శిరీష పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నామని చెప్పుకొచ్చింది. రాజీవ్ని పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులను కూడా అడిగానని చెప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.